Yeah, good morning. సార్ టీజర్ చూసిన తర్వాత సార్ ఒక్క నిమిషం సార్, నేను ఇందాక అందరి గురించి మాట్లాడాను. శేఖర్ సూరి గారి గురించి ఎందుకు చెప్పలేదు అంటే ఆయన వచ్చే వరకు వెయిట్ చేద్దామని. ఏంట ఒక 6 నెలల నుంచి మేము ఇద్దరం కలవాలనుకుంటున్నాము. సార్ నేను చెప్తాను, ఎవరు పెట్టుకోడు తెలియదు సెక్రటరీ. నేను ఎప్పుడైనా కోడేటర్ సార్, అదితి తరుణ్ కూడా బాగున్నాడు. సినిమా తీయాలని ఎక్స్ట్రా ఐడియా ఉందంటే టచ్ వెళ్ళేవాడు. ఎవరు సార్ లేదు సార్, రేట్స్ లేవుటా, అవైలబుల్ లేటా, ఇప్పుడు వచ్చే ఫస్ట్ అన్న ఫస్ట్ వాళ్ళందరూ తీసి పక్కన పెట్టా, డైరెక్ట్ కమ్యూనికేట్ కావా, సినిమాలు బాగా మంచి సినిమాలు చేయలేదు అన్నాను. నేను అదే సార్తో చెప్పాను సార్, నేను ఒక 4 సినిమాలు కొంచెం బిజీగా ఉన్నాను, 6 మంత్స్ నుంచి కలవలేకపోయాము. ఇప్పుడు వచ్చింది కూడా కలవాలనే. నేను శేఖర్ సూరి గారు నెక్స్ట్ సినిమా చేస్తున్నాం, ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కింద తీసుకోండి. సినిమా ఏంటి ఎప్పుడు అని డెఫినెట్లీ గ్యారంటీ. సారీ, దిస్ ఇస్ అ స్టేజ్ ఫర్ హ్యాపీ ఎండింగ్. సారీ సార్, కొంచెం వీఆర్ యూజింగ్ యువర్ స్టేజ్. నేను విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఏంటి ఎలా అని కరెక్ట్ అనౌన్స్మెంట్ అయితే మేము ఇచ్చేస్తాము. బట్ ఇయర్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ శేఖర్ గారు. సేమ్ థింగ్ పక్కా. సారీ సార్, సారీ టు ఇంటరప్ట్. టీజర్ చూశాను, టీజర్ చూసి నేను గంటల సేపు దాని గురించి స్టేజ్ మీద మాట్లాడితే టీజర్ లింక్ లేదు. అలానే నేను నెగిటివ్గా మాట్లాడను, ఉన్నది నేను చాలా ఫ్రాంక్గా చెప్తాను. నేను వచ్చింది కేవలం 1 పర్సన్ నుంచి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సార్ తమరాడు గారు భరద్వాజ తెలుసు, ఓన్లీ 1 పర్సన్ నుంచి వచ్చాను. అది ఎవరంటే అనిల్ పల్లాల. అనిల్ పల్లాల గారితో నేను ఒక వెబ్ సిరీస్ చేశాను, అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు. అది ఇంకా అది దానిలో సత్యదేవ్ హీరో సత్యదేవ్, శ్రీకాంత్ గారు, రష్మి గౌతమ్ ప్రిన్స్ చేశారు. వెరీ బిగ్ ప్లాట్ఫామ్, వెరీ బిగ్ బడ్జెట్. అది దాంతో ఆ టైంలో ఎప్పుడంటే పాండమిక్ ఇంట్లో కూర్చున్నప్పుడు నేను గోకుండా ఇప్పుడు ఏం చేయాలి, పాండమిక్ ఈ ఫస్ట్ టైం వచ్చింది, హాలీవుడ్ ఫిల్మ్స్ చూసాను, అపోకాలిప్టిక్ టైమ్స్, ఇది మనకు వచ్చింది ఏంటి ఇలా. ఆ టైంలో నాకు ఫోన్ వచ్చి అనిల్ పల్లాల గారి ఫోన్ వచ్చి సార్ వెబ్ సిరీస్ చేయాలంటే నాకు కాన్సెప్ట్ చెప్తే ఓకే బాంబే వెళ్ళి అని పెద్ద తతంగం జరిగింది. నాకు ఇక్కడ ఎవరు తెలీదు, ఈయన ఈ సినిమా చేశాడంటే ఆయనతో పరిచయం పెంచుకున్నాం. సినిమా వెబ్ సిరీస్ కంప్లీట్ అయింది, చాలా పెద్ద ఎత్తులో ఇప్పుడు రాబోతుంది అందరికీ. అనిల్ పల్లాల గారు టేస్ట్ తెలుసున్నాను, సినిమా టీజర్ చూసి చెప్పను కానీ అనిల్ పల్లాల గారు చూసి చెప్పగలను. ఆయన ఏదున్నా డిఫరెంట్గా చేస్తారు, ఎక్సలెంట్ ప్రోడక్ట్ చేస్తారు. ఆయన ఫస్ట్ వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ వ్యక్తి అని చెప్పను, మీరు వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు కాదు. హీఈస్ ఎడ్యుకేటెడ్. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కార్పొరేట్ లెవెల్కి తీసుకెళ్ళే పద్ధతి. కార్పొరేట్ అంటే 4 కుర్చీలు పెట్టేసి నిజంగా కార్పొరేట్ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళతో ఫంక్షన్ చేసేటప్పుడు వెదర్ గోడు బాంబే వెదర్ ఎనీ హాలీవుడ్ కంపెనీ అని ఎనీ బాలీవుడ్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఎంత కార్పొరేట్గా ఉంటుందో అంత కార్పొరేట్గా పనిచేస్తారు అనిల్ గారు. సో వాళ్ళు ఆయన తీసుకుంటున్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా కొత్త తీసుకుని ఉంటాడు. కాబట్టి మా డైరెక్టర్ గారు యశ్ గారు డెఫినెట్ మంచి ప్రోడక్ట్ అవుతుంది. నేను సినిమా చూడలేదు, ఏం చేయలేదు కానీ అనిల్ గారు టాలెంట్ మీద నమ్మకం, అంటే ఆయన టాలెంట్ మీద ఆయనతో చేశాను కాబట్టి డబ్బులు కొట్టడం రాలేదు. ఆయన టేస్ట్ తెలుసు నాకు. నేను ఆయనతో ఇప్పుడు ఒక సినిమా చేయాలి మీ ఇద్దరం. ఆయన నేను 4 కథలు చెప్పాను, దాని నుంచి ఆయన ఎక్సలెంట్ 2 కథలు తీసుకున్నాడు. నాకు తెలుసు ఆ ఎక్సలెంట్ కథలని, మేమేంటి 4 వేస్తాం, వాళ్ళకి ఏం నచ్చుతుందో తెలియదు. దాని నుంచి 2 సెలెక్ట్ చేశాడు ఆయన. ఆ సెలెక్ట్ చేయడంలో నాకు తెలుసు ఆయన టేస్ట్ ఏమిటో, ఆయన మైండ్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎడ్యుకేషన్ ఏంటి, ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చాడు. సో అనిల్ పల్లాల గారికి నేను నా మనస్ఫూర్తిగా విషయం సార్, బికాస్ ఆయన బికాస్ మీరు లేకపోతే ఇది లేదు. అండ్ నెక్స్ట్ నేను అనుకున్నాను కానీ తమ్మారెడ్డి గారు ముందుగా చెప్పేశారు, ఇద్దరు ఫ్రేమ్లో కూర్చుంది, ఇద్దరు జడ్లు వేసుకుని ఏంటి ఇద్దరు సింక్ అనుకున్నాను ఆయన చెప్పేశారు డైలాగు. సో నెక్స్ట్ ఏంటంటే యష్, ఇక్కడ వాళ్ళందరూ కొత్త వాళ్ళ ఫేసెస్లో ఎంతో హోప్ ఉంది, ఎంతో ఆశలు ఉన్నాయి. కాబట్టి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుండే సినిమాని పాజిటివ్ అనేది లేని దాన్ని ఉన్నది క్రియేట్ చేసి చెప్పాలని అనట్లేదు. కానీ కొంచెం బాగున్నా ఎక్కువ చెప్పండి. మన వాళ్ళు చెడు కొంచెం ఉంటే ఎక్కువ చెప్తారు, చెడు మంచి బాగుంటే మంచి కూడా ఎంత పర్సెంట్ చెప్పండి కోరుతున్నాను. అండ్ ఎస్ విషయం బెస్ట్ ఆఫ్ లక్, డైరెక్టర్ కౌశిక్ గారు బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ టు ఎంటైర్ టీమ్. అండ్ ఒకటి ఎస్ కంటే వాళ్ళ నాన్నగారు ఇంకా హ్యాండ్సమ్ ఉంటారు, చూసారు లేదు మీరు ఇక్కడ. హీ ఈస్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. ఓకే, వన్స్ అగైన్ విషయం బెస్ట్ ఆఫ్ లక్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అ లాట్.